స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే అధికార పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బెదిరింపులతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సీఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన కేరళ సీఎం పినరై విజయన్ను కేశినేని నాని నారాయణ కలిశారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ సిపిఐ సిపిఎం పూర్తి చేయడం, మిగతా టీడీపీని కూడా అవగాహన పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది మా అభిప్రాయం. అది ఆచరణలో ఇంకా సాధ్యాసాధ్యాల గురించి చర్చిస్తున్నారు. ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ నాట్ అపోజ్ అగెన్స్ట్ ఆఫ్ టీడీపీ అడ్జస్ట్మెంట్స్, అంటే సాధ్యాసాధ్యాన్ని దృష్టిలో పెట్టుకోమని సానుకూలంగా ఉండాలని చెప్పేసి ప్రాధాన్యత సిపిఐ సిపిఎం టీడీపీతో సహా కలిసి మాట్లాడుకోమని చెప్పేసి మా అవగాహన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంత ఖర్చుపూరితమైన గవర్నమెంట్ ఎక్కడ చూడలేదు. అది చివరికి ఇప్పుడు ఏమైంది, ప్రత్యర్థుల మీద నిన్నలాగా జరిగింది. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఎంపీ మంత్రులు కూడా బ్లాక్మెయిల్ చేసి జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు ఇంకొంచెం దిగజారి అధికారులు కూడా బెదిరిస్తున్నాడు. మీరు కానీ దీనికి అనుకూలం లేకపోతే మీ సంగతి తెలుస్తామని, అంటే కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలే ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ఉంది, దురదృష్టకరం. ఇవాళ టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు. వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజాభిమానాన్ని కోల్పోయింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించడం కోసం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, ఒకవేళ గెలిచిన వాళ్ళు ఉన్నా కూడా మీ మీద కేసులు పెడతామని చెప్పి వాళ్ళని లోపరుచుకోవడం కోసం దీన్ని పోలీసులని చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది చాలా తప్పు. ఆల్రెడీ జగన్ ఈజ్ ఏ ఫెయిల్డ్ సీఎం, వైఎస్ఆర్సిపి ఈజ్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్.